అరుంధతి నక్షత్రం కూడా చూపించేయండి అమ్మా చూపించండి ఆ మీరు చూపించాలి చేయి పట్టుకుని చూపించాలి ఫ్యూచర్ మొత్తం అలా ఉంటుందని చెప్పడం అన్నమాట అంతే పెళ్ళయ్యాక యూజువల్లీ చూస్తారు అందుకని చూపించమన్నాను మరి చక్కగా పెళ్లి చేసుకున్నాను వీళ్ళు వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు సో ప్లీజ్ మీరు వెళ్ళి విజయ్ గారి ఆశీర్వచనం తీసుకోండి ప్లీజ్ ఓకే ఇప్పుడే కొత్తగా పెళ్ళైన పెళ్లి జంట ఈ పెళ్లి పెద్ద అయిన మన విజయ్ దేవరకొండ గారి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తున్నారు కిందకి మంగళ వైద్యాలు అలా మోగుతూ ఉండనివ్వండి ఇక్కడ 2 నిమిషాలు అదే అమ్మయ్య వైజాగ్ లో ఒక చక్కటి కార్యక్రమం అయితే ఫినిష్ అయిపోయింది ఈ రోజు yes పుష్పక విమానం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ కళ్యాణ మండపంలో చక్కగా పెళ్లి చేసేసాం ఆనంద్ దేవరకొండకి yes పుష్పక విమానం పెళ్లి జంట ప్రేమ జంట పెళ్లి చేసుకుంది ఈ జంట నవంబర్ 12 న మన ముందుకు రాబోతున్నారు థియేటర్స్ కి వెళ్లి ఈ జంటని ఆశీర్వదించి చదివింపులు బాగా చదివించండి అమ్మా ఓకే చదివింపులు మాత్రం సినిమా టికెట్ల టికెట్ల రూపంలో ఉండాలమ్మా yes మీ చదివింపులు మీ ఆశీర్వాదాలు సినిమా చూసి కొత్త జంటకి అందించండి అండ్ ఈ పెళ్లి అలా థియేటర్ లో కంటిన్యూ అవ్వాలని మనం కోరుకుందాం టికెట్ల వర్షం డబ్బుల వర్షం హర్షధ్వానాల మధ్యలో అలా వెళ్ళిపోతుండాలి yes అబ్బా మొత్తానికి మన చేతుల మీదగా ఆనంద్ పెళ్ళైంది నా చేతుల మీదగా నా పెళ్ళ అవుతుంది అనుకున్నాను కానీ ఓ సినిమా హీరో పెళ్ళైంది ఈ రోజు సరే ఏదేమైనా వైజాగ్ లో కాదు ఏంటి పెళ్లి కొడుకు ఒక్కడే వస్తున్నాడు ఒక్కడే వస్తున్నారేంటి సార్ ఇప్పటిగా పెళ్ళైంది మీరు పెళ్ళి అమ్మాయి తీసుకెళ్ళండి మేళాలు ఆపేయచ్చు యా ఏంటి ఒక్కడే వచ్చారు మీ వైఫ్ ఎక్కడా ఇక్కడే ఉండే కదా ఏరే ఎక్కడ ఉన్నారు ఏదో నేను హనీమూన్ కి ప్లాన్ చేస్తుంటే వెళ్ళిపోయింది అనుకుంటా హనీమూన్ కి ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఆవిడేటి వెళ్ళిపోయారు హే మన సడన్ గా ఎక్కడ ఉన్నారు మీకు ఎవరైనా మా ఆవిడకి అనిపిస్తుండ్రా అక్కడ ఏమైనా ఉన్నారా చెప్పండి అటుపక్క ఎక్కడ ఉన్నాను ఎక్కడ అయ్యయ్యో ఆనంద్ గారు ఆవిడకి అరుంధతి నక్షత్రం చూపిస్తే ఈయనకు నిజంగానే నక్షత్రాలు చూపించారు ఆవిడ అయ్యయ్యో అసలు ఏం జరిగింది అనేది నవంబర్ 12 థియేటర్స్ లో చూడండి పుష్పక విమానం సినిమాలో యు విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ ఏం జరిగిందో మనం కూడా అప్పుడు తెలుసుకుందాం మీ హేమంత్ మైక్ ఎందుకు ఆపేస్తున్నారు ప్రతిసారి పాపం జనరల్ గా ఇలాంటివి ఎప్పుడు ఏం జరిగినా ఫస్ట్ మన వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడే మీకు పెళ్ళైంది అమ్మాయి వెళ్ళిపోయింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి సార్ అంటే ఇప్పుడు రైట్ లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పాలి సార్ కమాన్ సార్ చెప్పండి సార్ అంటే నాకు గ్యాప్ ఇస్తే మాట్లాడతాను అవునా ఓకే సరే మాట్లాడతలే నువ్వు చూసుకో మీ ఫీలింగ్ మాత్రం బానే ఉంది ఓకే శ్యామల గారు మనం ఇప్పుడే చూస్తున్నాం ఆనంద్ దేవర్ గారి కొండ గారి పెళ్ళైంది స్టేజ్ పైన వాళ్ళ ఆవిడ జంప్ ఆయన మాత్రం కొంచెం బాధగానే ఉన్నారు అవునండి ఓకే కానీ అసలు స్టోరీ ఏంటి ఎందుకు ఇలాంటి జంప్ లాంటి విషయాలు